కవితారిస్ట్ పై కేసీఆర్ నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఏం చేయబోతున్నారు? బయటకు తీసుకొచ్చేందుకు ఎలాంటి ప్రణాళికలు వేస్తున్నారు? అసలే ఎన్నికల వేళ, అందులోనూ ప్రచారాలు, సభలు, పార్టీ నేతల వలసలతో కేసీఆర్ ఆపసోపాలు పడుతుంటే కుమార్తె అరెస్ట్ మరింత గుదిబండగా మారింది. కేటీఆర్ హరీష్ రావు స్పందించినా కేసీఆర్ మాత్రం ఎలాంటి సమావేశం ఏర్పాటు చేయలేదు. దాని గురించి మీడియా ఎదుట కూడా ప్రస్తావించలేదు. అయితే కవిత అరెస్టుపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తూనే మరోపక్క సీనియర్ న్యాయవాదులతో సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. లోక్సభ ఎన్నికల్లో శ్రేణుల మనోధైర్యం దెబ్బతీసే విధంగా రాజకీయ కుట్రలో భాగంగా అరెస్టు జరిగిందని సీనియర్ నేతలతో అన్నట్లు సమాచారం. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, కవిత అరెస్ట్ పై ఇప్పటి వరకు అన్న కేటీఆర్ అలాగే హరీష్ రావు ఘాటుగానే స్పందించారు, అయితే కేసీఆర్ మాత్రం ఇప్పటి వరకు మౌనం వహించారు. కేసీఆర్ మౌనం వెనుక అర్థం ఏమనుకోవాలి? ఎస్ సార్, రాధిక, మీరు అన్నట్టుగా కవిత అరెస్ట్ పై ఇంతవరకు కేసీఆర్ స్పందించలేదు, హరీష్ రావు కేటీఆర్ మాత్రమే స్పందించారు. హరీష్ రావు ముఖ్యంగా రాత్రి 8 గంటల సమయంలో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు. కవిత అరెస్టుపై మోడీ దిష్టి బొమ్మలు దగ్ధం చేయాలని చెప్పేసి కూడా తను చెప్తున్నారు. సో ఈరోజు 10 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మోడీ దిష్టి బొమ్మ దగ్ధ కార్యక్రమాలు చేపట్టబోతున్నారు. ఇక కేసీఆర్ వ్యూహం ఎలా ఉండబోతుంది అనేది కూడా మీరు అన్నట్టుగా చెప్పుకోవాల్సిందే. ఎందుకంటే కేసీఆర్ ఇప్పటికే సుప్రీంకోర్టు న్యాయమూర్తులతోటి సంప్రదిస్తున్నట్టు కూడా మనకు సమాచారం ఉంటుంది. సో ఈరోజు రేపు హాలిడే ఉండడం వల్ల సోమవారం ఖచ్చితంగా ఇప్పటికే కపిల్ సిబాల్ తోటి కేసీఆర్ మాట్లాడినట్టు కూడా మనకైతే సమాచారం ఉంటుంది. సుప్రీంకోర్టులో కవిత అరెస్టుపై సవాల్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇప్పటికే పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు ఉన్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక, అంటే ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ 11 మంది అభ్యర్థులు మాత్రమే ఖరారు చేసింది. పొత్తులో భాగంగా బీఎస్పీకి 2 సీట్లు కేటాయించింది. సో ఇక మిగిలిన 4 లోక్సభ స్థానాల అభ్యర్థులను ప్రకటన చేయాల్సి ఉంటుంది. సో ఈరోజు లేదో రేపు ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. పెండింగ్లో ఉన్న లోక్సభ అభ్యర్థులు మాత్రం మెదక్, సికింద్రాబాద్, నల్గొండ, భువనగిరి ఈ 4 లోక్సభ స్థానాల అభ్యర్థులను కేసీఆర్ ఈరోజు లేదా రేపు ప్రకటన చేస్తారు. ప్రకటన చేసిన తర్వాత ఇక ప్రచార కార్యక్రమాల్లో విస్తృతంగా చేసేందుకు కూడా రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అయితే ఈసారి ప్రచార కార్యక్రమంలో ముఖ్యంగా కవిత అరెస్టుకు సంబంధించి కేసీఆర్ ఎక్కువగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న అరెస్ట్ అయిన తర్వాత కేసీఆర్ మౌనం ఖచ్చితంగా ఎప్పుడైతే ప్రజల ముందు మౌనం వీడే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా కవిత అరెస్టుకు సంబంధించి ఒక రాజకీయ దురుద్దేశంతోనే ఇప్పుడు బీజేపీ వ్యవహరిస్తుందని చెప్పేసి కూడా ఇటు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ చెప్తున్న నేపథ్యంలో, సో ఇక ఖచ్చితంగా ఇక్కడ మమ్మల్ని ఒక మనోధైర్యం దెబ్బతీసేందుకు లోక్సభ ఇప్పటికే శాసనసభ ఎన్నికల ఓటమి తర్వాత రానున్న లోక్సభ ఎన్నికల్లో ఒక దెబ్బ తీసేందుకు ఒక కుట్ర పని ఈరోజు కవిత అరెస్ట్ చేశారని చెప్పేసి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. కాబట్టి సో ఖచ్చితంగా ఇక కేసీఆర్ మాత్రం ఆ ప్రచార కార్యక్రమాల్లో మాత్రం ఈరోజు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇక వరుస బీఆర్ఎస్ పార్టీ ప్రచార కార్యక్రమాల్లో మాత్రం పదే పదే కవిత అరెస్టుకు సంబంధించి మాట్లాడే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. సో ఏదేమైనా సరే ఇప్పటికే కవిత అరెస్టుకు సంబంధించి ఇటు సుప్రీంకోర్టులో సవాల్ చేయడము దాన్ని ఖచ్చితంగా ఎదుర్కొంటామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడాలిగా మరి కాసేపట్లో కేటీఆర్ కూడా ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్తారు. రాత్రినే ఢిల్లీ వెళ్ళారని చెప్తున్నారు కానీ సో కేటీఆర్ ప్రస్తుతం ఇక్కడ హైదరాబాద్లో ఉన్నట్టు కూడా మనకు సమాచారం వస్తుంది. సో ఇక కాసేపట్లో కేటీఆర్ కూడా ఢిల్లీ వెళ్తారని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో కవితతో కూడా ఈడీ ఇచ్చిన సమయంలో కవితతో కూడా కేటీఆర్ భేటీ అయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది.